హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఆలూ క్యాప్సికం మసాలా కర్రీ అండి. చాలా ఈజీగా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆలూ క్యాప్సికం మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ముందుగా ఈ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, నేను రెండు బంగాళాదుంపల్ని పైన చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా, రెండు మీడియం సైజు క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఈ విధంగా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నానండి. అదేవిధంగా పసుపు చిటికెడు, ఆమ్చూర్ పౌడర్ అండి, ఇది కూడా ఒక చిటికెడు తీసుకోవాలి. డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా అది. అలాగే కారం 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, అదేవిధంగా జీలకర్ర వచ్చేసి 3/4 టేబుల్ స్పూన్. ఇందులో పోపు దినుసులు వాడమండి, ఓన్లీ జీలకర్ర మాత్రమే వాడతాము. అదేవిధంగా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, అదేవిధంగా ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేస్తాం కదండి, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ముందుగా జీలకర్రను వేసి చిటపటలానివ్వాలి. ఈ జీలకర్రను బాగా దోరగా వేయించుకోవాలండి. జీలకర్ర దోరగా వేగిన తర్వాత ఇందులో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. నేను కారం 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి, అందువల్లనే పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల కారం బాగా పడుతుంది కర్రీకి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి, ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ముందుగా బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి, ఎందుకంటే క్యాప్సికం చాలా త్వరగా ఉడికిపోతుంది, ఈ బంగాళదుంప ఇంకొద్దిగా టైం పడుతుంది. అందువల్ల ముందుగా నేను బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేశాను. ఇందులో ఇప్పుడు మసాలా పౌడర్స్ని యాడ్ చేద్దాము. ముందుగా నేను పసుపు యాడ్ చేస్తున్నాను, చిటికెడు, అదేవిధంగా కారం 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ బంగాళదుంప ముక్కలకి ఈ ఉప్పు కారం పసుపు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి, బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఉడికి ఉంటాయండి ఈలోపు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసేసుకుందాము. క్యాప్సికం ముక్కల్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చిటికెడు, ఆమ్చూర్ పౌడర్ని వేయాలండి, డ్రై మ్యాంగో పౌడర్ని. ఇది వేయడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిటికెడు అయితే సరిపోతుంది. ఆమ్చూర్ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని అదేవిధంగా ఒక పెద్ద టమాటాని కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేయాలి. ఒక్క టమాటా అయితే సరిపోతుందండి. చూడండి, ఈ టమాటా ముక్కల్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, టమాటా ముక్కలు మెత్తగా మ్యాష్ అయిపోయాయి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను.
బంగాళదుంప ముక్కలు కొద్దిగా ఉడకాలి కదండి, అందువల్లే ఒక చిన్న గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. వాటర్ని అంతా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని 3-4 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి చాలా వరకు ఉడికిపోయి ఉంటాయండి ఈ బంగాళదుంప క్యాప్సికం ముక్కలన్నీ కూడాను, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ ఇంకా కొంచెం దగ్గర పడుతుంది, రెడీ అయిపోతుందండి. చూడండి ఒకసారి చెక్ చేసినట్లయితే బంగాళదుంప ముక్క చాలా బాగా ఉడికిపోయిందండి, జాగ్రత్తగా గమనించండి విరిగిపోయింది. చూడండి బాగా ఉడికిపోయిందండి. 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మరొక్క నిమిషం తర్వాత మూత తెరిచి చూస్తే ఆలు క్యాప్సికం మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ ఆలు క్యాప్సికం మసాలా కర్రీ. ఆలు కాంబినేషన్లో ఏ విధంగా చేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుంది. అందులోనూ ఈ ఆలు క్యాప్సికం మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. దీన్ని మనం చపాతి, పుల్కా, రోటీ దేంట్లోకైనా తీసుకోవచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.